టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ మరియు రష్మిక మందనలు హీరో హీరోయిన్స్గా వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం భీష్మ. నితిన్ కెరీర్లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రంగా మారిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం నితిన్కు మంచి హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఈ చిత్ర కథలోకి వెళ్ళినట్లయితే, వ్యవసాయ రంగానికి చెందిన భీష్మ ఆర్గానిక్ కంపెనీ ద్వారా మంచి చేయాలనే భావనతో ఆ కంపెనీ సీఈఓ అనంత్ నాగ్ సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీరికి పోటీగా క్రిమినల్ మైండెడ్ మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్ అడ్డుపడుతూ ఉంటాడు. ఇదే నేపథ్యంలో లైఫ్ను బోరింగ్గా సింగిల్గా గడుపుతున్న భీష్మగా నితిన్ రష్మిక రాఘతో లవ్లో పడతాడు. అయితే కొన్ని ఊహించని పరిణామాల ద్వారా నితిన్ భీష్మ ఆర్గానిక్ కంపెనీ బాధ్యతలు చేపడతారు. అలా చేపట్టాక నితిన్ ఎదుర్కొన్న సమస్యలేమిటి, రాఘవన్ను ఎలా ఆపగలిగాడు, తాను అలా మారడానికి గల కారణం ఏమిటి అన్నవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఇక ఇప్పటికే యుఎస్ఏలో ఈ చిత్ర ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం గ్యారంటీగా మంచి హిట్గా నిలుస్తుంది అనేసి చిత్ర బృందం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. మొత్తానికి హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. దానికి తోడు త్రివిక్రమ్తో తీసిన ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ నితిన్ కొట్టలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి హిట్ అందుకోవాలి అనేసి వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం నుంచి చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా అవి మంచి వైరల్ అయ్యేవి. అలా పాటలతో మంచి క్రేజ్ను తెచ్చుకున్న ఈ చిత్రం నితిన్ కెరీర్లో మరొక మంచి హిట్గా నిలిచింది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మంచి ఎంటర్టైన్మెంట్తో, ఆర్టిస్టుల మంచి నటనతో, అలాగే ఆలోచింపచేసే కథనంతో సాగుతుంది. అలాగే నితిన్లోని ఓ సరికొత్త యాంగిల్ని వెంకీ ప్రజెంట్ చేయగా దానికి నితిన్ పూర్తి న్యాయం చేకూర్చారు. అయితే ట్రైలర్తోనే కథ తాలూకు థీమ్ ఏమిటి అన్నది రివీల్ చేసిన దర్శకుడు సినిమా చూస్తున్నంతసేపు దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు అనేసి చెప్పవచ్చు. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అనిపించే నరేషన్తో సాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఆకట్టుకునే కామెడీ మరియు ఇంటర్వెల్లో చోటు చేసుకునే చిన్న ట్విస్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్లో అన్ని అంశాల మోతాదును దర్శకుడు పెంచేశారు అనేసి చెప్పాలి. ముఖ్యంగా కామెడీ సీన్స్ ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఇలా కామెడీ మాత్రం సెకండ్ హాఫ్లో మంచి ఎక్సైట్గా నిలుస్తుంది. చలో చిత్రంతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది అనేసి చెప్పవచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మరియు నితిన్ కేజీఎఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్, అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు చాలా బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్లయితే, నితిన్ కోసం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తనదైన కామెడీ టైమింగ్, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్లోనూ అదరగొట్టేశారు అనేసి చెప్పవచ్చు. ఇక అలాగే రష్మిక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే మరో కీలక నటుడు జిషు గుప్తా మరోసారి టాలీవుడ్లో మంచి హాట్ టాపిక్ అవుతాడు అనేసి చెప్పాలి. ఇక దర్శకుని విషయానికి వచ్చినట్లయితే, వెంకీ తన మొదటి చిత్రం చలోకు తీసుకున్న కామెడీ ఫార్ములాలో మాత్రం సక్సెస్ అయ్యారనేసి చెప్పాలి. ఇక ఈ సినిమా తాలూకు మెయిన్ థీమ్ పాయింట్ మాత్రం పెద్దగా కొత్తగా లేకపోవడం కాస్త నిరుత్సాహం కలిగించే విషయం. అలాగే సెకండ్ హాఫ్ పై పెట్టిన శ్రద్ధ ఫస్ట్ హాఫ్ పై కాస్త మిస్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే మహతి అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్గా ఉన్నాయి. అయితే సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఈ చిత్ర ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, నితిన్ మరియు రష్మికల మధ్య కెమిస్ట్రీ, నితిన్ వెన్నెల కిషోర్ మధ్య కామెడీ, పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్, హిలేరియస్ కామెడీ ట్రాక్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అనేసి చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కాస్త అంచనా వేయగలిగే కథనం, అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా కాలం తర్వాత నితిన్ నుంచి వచ్చిన భీష్మ మంచి అదిరిపోయే కామెడీ ఎపిసోడ్స్, అలాగే నితిన్ నుంచి మరోసారి మంచి కామెడీ టైమింగ్, నితిన్ రష్మికల మధ్య మంచి కెమిస్ట్రీ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఓవరాల్గా మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే నితిన్ ఖాతాలో మరొక హిట్ బొమ్మ పడింది అనేసి చెప్పవచ్చు. మొత్తానికి నితిన్ చాలా కాలం తర్వాత భీష్మ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు అనేసి చెప్పవచ్చు. ఇక సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి 3.5 రేటింగ్ ఇస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో
మొదటి రోజు ఈ చిత్ర కలెక్షన్స్ భారీగా నమోదయ్యే అవకాశాలున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి భీష్మ చిత్రం ఎలా ఉంది అనేసి మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.